ఓకే లాస్ట్ వీడియో లోపల మనం ఏం తీసుకున్నాం అంటే సో లొకేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం ఇక్కడ కాబట్టి అండ్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా సెకండ్ చాప్టర్ సో దాని ఏమిటో అంటే నైసార్గిక స్వరూపము నైసార్గిక స్వరూపము అని చెప్తాం ఇక్కడ అంటే నైసార్గిక స్వరూపం అని చెప్పచ్చు ఇక్కడ అంటే దీన్ని ఫిజికల్ సెట్టింగ్ అంటే ఇక్కడ అని చెప్తాం ఇక్కడ అంటే సో భారతదేశం నైసార్గిక స్వరూపం అవుతుందో చూడండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సో ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్ 1 కానివ్వండి గ్రూప్ 2 కానివ్వండి గ్రూప్ 3 కానివ్వండి గ్రూప్ 4 కానివ్వండి లేదా పీసీ కానివ్వండి లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానివ్వండి ఇలా ఏ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా నైసార్గిక స్వరూపము అనేటువంటి చాప్టర్లోకి వెళ్ళి బిట్టు లేని క్వశ్చన్ పేపర్ తయారు కాదు అంటే ఎంత ప్రధానమైనటువంటి టాపిక్ మీరు గమనించండి అభ్యర్థులు ఇక్కడ ఎందుకంటే చాలా వెరీ కీలకమైన పాట ఇది ఇక్కడ మనకు ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి టాపిక్ ఏదంటే ఫిజికల్ సెట్టింగ్ అంటే నైసార్గిక స్వరూపం అన్నటువంటి చాప్టర్ నుంచి ఖచ్చితంగా బిట్టేమో ఇక్కడ రైట్ సో దీనిలో మనం ఫస్ట్ టాపిక్లు ఎంటర్ అయినట్లయితే చూడమ్మా ఫస్ట్ మనం సిఎస్ఓ అంటే సిఎస్ఓ అనేటువంటి సంస్థ ఉంటాయి ఇక్కడ సిఎస్ఓ అనేటువంటి సంస్థ ఉంటాయి ఇక్కడ మనకు చూడమ్మా సిఎస్ఓ అంటే ఏంటంటే సెంట్రల్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ దీని తెలుగు ఇక్కడ అంటే కేంద్ర గణక సంస్థ ఈ సిఎస్ఓ అనే సంస్థ భారతదేశ భూభాగాన్ని మొత్తం సర్వే చేసి అది ఏం చెప్పిందట అంటే చూడమ్మా సో 10.7% భూభాగంలో 10.7% భూభాగంలో 10.7% భూభాగం లోపల ఏముంటాయంటే మొత్తము పర్వతాలు మాత్రమే విస్తరించి ఉంటాయని చెప్పింది ఇక్కడ అదేగా 18.6% భూభాగం లోపల ఏముంటాయని చెప్పిందట అంటే మొత్తము టోటలు కొండలు మాత్రమే విస్తరించుంటాయని చెప్పింది ఇక్కడ అదేగా ఇంకా చూస్తే 27.7% భూభాగంలో 27.7% భూభాగం లోపల ఏముంటాయంటే టోటలు పీఠభూములు మాత్రమే విస్తరించుంటాయి ఇక్కడ అదే ఇంకా తీసుకుంటే దీనిలో ఇంకో ప్రధానమైనటువంటి కాశం తీసుకుంటా పోతే సో 43.3 అంటే 43.3% భూభాగంలో అంటే 43.3% భూభాగం లోపల ఏముంటాయంటే టోటల్గా ఏముంటాయంటే సో మొత్తం మైదానం ఇక్కడ అంటే ఈ ల్యాండ్ లోపల ఏమిటంటే టోటల్ మైదానాలు మాత్రమే విస్తరించి ఉంటాయి ఇక్కడ కాబట్టి మా ఇండియా లోపల సిఎస్ఓ వారి లెక్కల ప్రకారం తీసుకుంటా పోతే సో 10.7% భూభాగంలో పర్వతాలు ఉంటాయి తర్వాత 18.6% భూభాగం లోపల కొండలు ఉంటాయి తర్వాత 27.7% భూభాగంలో పీఠములు ఉంటాయి తర్వాత 43.3% భూభాగం లోపల ఏముంటాయంటే మైదానాలు మాత్రమే విస్తరించండి ఇక్కడ బిట్టెత్తడి కోసం ఇక్కడ మనకు చూడమ్మా ఒకవైపు పర్వతాలు పీఠభూములు మైదానాలు కొండలు అంటారు ఇక్కడ ఒకవైపు పర్సెంటేజ్ ఇస్తుంది ఇక్కడ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి కోణంలో బిట్టాడే అవకాశాలు ఎక్కువ సో మనం ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కాబట్టి ఎనివే 10.17% భూభాగంలో మరొకలు ఉంటాయి సో 18.6% భూభాగంలో కొండలు ఉంటాయి తర్వాత 27.7% భూభాగం లోపల పీఠభూములు ఉంటాయి 43.3% భూభాగం లోపల ఏమిటంటే మైదానాలు మాత్రం విస్తరించింది ఇక్కడ అంటే ఇండియా లోపల ఏ ఒక్కున్నాయి మన ఇక్కడ ఏవి ఎక్కువన్నాయి ఇక్కడ మన ఇక్కడ అంటే సో దీన్ని గమనించినట్లయితే ఇండియా లోపల ఎక్కువ భాగం ఏమి విస్తరించున్నాయంటే మైదానాలు మాత్రమే విస్తరించి ఉన్నాయి అంటే మైదానాలు మాత్రమే విస్తరించుండే ఇక్కడ అంటే మైదానాలు మాత్రమే ఇండియా లోపల ఎక్కువ విస్తరించుండని చెప్పచ్చు ఇక్కడ సరే ఈ రకంగా మైదానాలు విస్తరించినప్పటికీ భారతదేశాన్ని స్థూలంగా క్లుప్తంగా మనం స్టడీ చేసినట్టయితే ఇండియను ప్రధానంగా ఎన్ని నైసార్గిక భాగాలుగా విభజించవచ్చు అంటే 6 నైసార్గిక భాగాలు విభజించవచ్చు ఇక్కడ చూడమ్మా ఇండియను ప్రధానంగా ఎన్ని నైసార్గిక భాగాలు విభజించవచ్చు అంటే 6 నైసార్గిక
ఆరు నైసార్గిక భాగాలుగా మాత్రమే విభజించవచ్చు. ఏంటి అమ్మ ఆరు రకాల నైసర్గిక భాగాలు ఇక్కడ మరి అంటే చూడమ్మా, ఒకటి ఫస్ట్ వన్ తీసుకుంటా పోతే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మెల్లకెళ్ళి కంపల్సరీ బిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొదటి తీసుకుంటా పోతే సో ఉత్తరపు పర్వతాలు అనేటువంటి కాన్సెప్ట్. ఉత్తరపు పర్వతాలు దీని ఇంగ్లీష్లో నార్థర్న్ మౌంటైన్స్, దీని ఏమంటారు ఇంగ్లీష్లో నార్థర్న్ మౌంటైన్స్ అనేటువంటి పేరుతో దీన్ని సంబోధిస్తారు. సో రెండవ తీసుకుంటూ పోతే ఏం చెప్పొచ్చు అంటే ఉత్తరపు మైదానాలు, అంటే ఉత్తరపు మైదానాలు చెప్తాను ఇక్కడ. ఉత్తరపు మైదానాలు చెప్పచ్చు ఇక్కడ, అంటే నార్థర్న్ ప్లెయిన్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని ఇక్కడ. సో మూడో తీసుకుంటూ పోతే ఏం చెప్పుకోవచ్చు అంటే దాన్ని ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పచ్చు. దీని ఇంగ్లీష్లో పెనిన్సులర్ ఫ్లాటియా అనేటువంటి వర్డ్తో దాని ఇంగ్లీష్లో సంబోధిస్తాం ఇక్కడ మనం. నెక్స్ట్ నాలుగు తీసుకుంటూ పోతే సో తీరా మైదానాలు చెప్పచ్చు ఇక్కడ, అంటే కోస్టల్ ప్లెయిన్స్ అని చెప్పచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఐదు ఏం చెప్పచ్చు అంటే ఐదు ప్రధాన టాపిక్ ఏంటంటే సో ఎడార్లు అని చెప్తాం ఇక్కడ మనం. ఏందమ్మా ఎడార్లు అంటే ఎడార్లు అని చెప్పచ్చు అంటే డిజార్ట్స్, ఎడార్లు కూడా ఒక పిచ్చుకల పాట ఇండియా లోపల. నెక్స్ట్ ఆరోది ఏం చెప్పచ్చు అంటే దీవులు, అంటే దీవులు అని చెప్పచ్చు ఇక్కడ, ఐలాండ్స్ ఇంగ్లీష్లో దాని ఏంటో ఐలాండ్స్ అంటే ఇక్కడ. ఈ విధంగా ఇండియను ప్రధానంగా ఎన్ని నైసర్గిక భాగాలు డివైడ్ చేసుకోవచ్చు అంటే ఆరు నైసర్గిక భాగాలుగా మాత్రం డివైడ్ చేసుకోవచ్చు. బిట్టద క్వశ్చన్ ఇంకా మీకు భారతదేశంలో ఉన్న నైసర్గిక భాగాల సంఖ్య చెప్పన్నాడు ఇక్కడ, 6, 7, 8, 9 అంటాడు ఆన్సర్. ఇంకా ఏం చెప్పండి ఇక్కడ మనకు, 6 కరెక్టా 7 కరెక్టా 8 కరెక్టా 9 కరెక్ట్ ఇక్కడ, అంటే 6 మాత్రం ఉంటుంది ఇక్కడ. అంటే అంత ఈజీ క్వశ్చన్ రాకపోవచ్చు, అంటే మేబీ అడిగిన కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదమ్మా. కాంపిటీషన్ కాబట్టి, అంటే కాంపిటీషన్ కాన్సెప్ట్ కాబట్టి ఇట్లా కొన్ని ఈజీ క్వశ్చన్ కూడా ఆశ్చర్యం అవకాశం లేకుండా కాబట్టి లేటెస్ట్ టాపిక్. సో మీరొక్కడే మైండ్లో గుర్తుపెట్టడం అభ్యర్థులు. సో మొత్తం ఇండియా లోపల మొత్తము ఎన్ని నైసర్గిక భాగాలు ఉంటాయి అంటే కేవలము 6 నైసర్గిక భాగాలు మాత్రం ఇక్కడ. ఇక్కడ ఇంకో రకం కూడా పెట్టాల్సి వస్తుంది ఇక్కడ. ఇందులో నైసర్గికం గుర్తించమన్నాడు ఇక్కడ, ఇందులోకి లేదు ఒక పాయింట్ గుంజుకున్నాడు, మిగతా ముందు వేరే డిస్కస్ యాడ్ అవుతాడు అక్కడ, అట్లా క్వశ్చన్ రావచ్చు. ఇంకెట్లా పెడతాడంటే ఇందులో నైసార్గిక భాగము కానిది గుర్తించమంటాడు, ఇందులోకి మూడు గుంజుకున్నాడు, ఇంకోటి ఏదో ఒక తప్పు డిస్కస్ యాడ్ అవ్వచ్చు, ఇట్లా కూడా బిట్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ మనకు. కాబట్టి ఒక్కటే మైండ్లో ఫిక్స్ చేసుకోండి, ఇండియాలో ఉన్నటువంటి నైసార్గిక భాగాల సంఖ్య ఎంత అంటే 6 మాత్రం కనబడతాయి. సరే, సో దీన్ని ఒకసారి డయాగ్రామ్ లోపల చూద్దాం ఇక్కడ, ఎందుకంటే డయాగ్రామ్ బేస్ చేసుకుంటూ బిట్ రావచ్చు మనం ఇక్కడ. చూడమ్మా డయాగ్రామ్ లోపల మనం గమనించండితే, సపోజ్ ఇండియా ఈ ఆకారంలో ఉందని చెప్పి అనుకున్న ఎగ్జాంపుల్, ఈ ఆకారం లోపల ఇండియా విస్తరించినప్పుడు ఆరు రకాల నైసర్గిక భాగాలు ఎక్కడ మనం గమనించినట్లయితే చూడమ్మా ఇదైతే ఉందో, సో ఇవి మనం హిమాలయ పర్వతాలు ఇక్కడ. సో ఇవి ఉత్తరపు పర్వతాలు చెప్పచ్చు, అంటే వీటిని ఉత్తరపు పర్వతాలు అని చెప్పచ్చు, ఉత్తర పర్వతాలు చెప్పచ్చు ఇక్కడ. దిస్ ఈజ్ ఏ నార్థర్న్ మౌంటైన్స్, దిస్ ఏ ఫస్ట్ ఫిజికల్ పార్ట్. ఏందమ్మా ఫస్ట్ ఫిజికల్ పార్ట్ అంటే మొదటి నైసర్గిక చెప్పచ్చు, ఫస్ట్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ, ఇది మొదలు చెప్పచ్చు. రెండో దిశలో అయితే ఇది ఏం చెప్పచ్చు మనకి మనకు, ఇది వింధ్యాసాత్పుర పర్వతం ఇక్కడ గమనించండి. భారతదేశాన్ని రెండుగా విభజన చేసే పర్వతలు ఏంటంటే వింధ్యాసాత్పుర మౌంటైన్స్. ఈ వింధ్యాసాత్పుర పర్వతం అనుకుని పడమరా చిన్న చిన్న కొండ ఉంటాయి అమ్మా, వీటిని ఏమిటో అంటే వీటిని పశ్చిమ కర్మలు ఇంగ్లీష్లో వెస్టర్న్ ఘాట్స్ అంబితం ఇక్కడ. ఇదే వింధ్యాసాత్పుర పర్వతం అనుకుని తూర్పున చిన్న చిన్న కొండ ఉంటాయి అమ్మా, సో వీటిని ఏమిటో అంటే సో తూర్పు కర్మలు ఏం చెప్పచ్చు
తూర్పుకం అని చెప్పచ్చు ఇక్కడ, ఈస్టర్న్ ఘాట్స్ అని ఇక్కడ, ఈస్టర్న్ ఘాట్స్. సో ఈ తూర్పు కనుమలు, ఈ పశ్చిమ కనుమలు ఎక్కడ సైతా అంటే నీలగిరి పర్వతాలు. ఎక్కడమ్మా? నీలగిరి పర్వతాలు. వీటిని వీటిని నీలగిరి పర్వతం ఇక్కడ పెట్టి, నీలగిరి మౌంటైన్స్. చూడమ్మా ఇవి ఏం చెప్పచ్చు, ఇది ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పచ్చు. ఇదేం చెప్పచ్చు మనం ఇక్కడ, ఇది వెస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పచ్చు. అంటే పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు. ఈ పశ్చిమ కనుమలు తూర్పు ఎగస్తాయి అంటే, సో నీలగిరి పర్వతాలు వస్తాయి. ఈ మధ్యలో ఉన్నది ఏతుందో, దీన్నే ద్వీపకల్ప పీఠభూమి. ఏందమ్మా ద్వీపకల్ప అంటే? థర్డ్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ ఆఫ్ లాటియా. ద్వీపకల్ప పీఠండి, థర్డ్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా దీనికి, థర్డ్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకు కావాల్సింది చెప్పండి, ఇక్కడ ఉత్తరపు మైదానాలు, ఇక్కడ ఉత్తరపు మైదానాలు. ఇక్కడ చూడమ్మా, సో ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తర పర్వతాలకు మధ్య, ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తర పర్వతాలకు మధ్య విస్తరించినటువంటి ఈ మైదానాన్ని, ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తర పర్వతాల మధ్య, ఉత్తర పర్వతాల మధ్య విస్తరించినటువంటి ఈ మైదానం ఏమిటం అంటే, సో దీన్ని ఉత్తరపు మైదానాలు అనే పేరుతో పిలుస్తారు. నార్థర్న్ ప్లెయిన్స్, నార్థర్న్ ప్లెయిన్స్ ఉత్తరపు మైదానాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇది నాలుగవది. ఇక్కడ ఈ నేషన్ ఏం చెప్పండి మనకి, మనకు తీర మైదానం ఇక్కడ, ఇండియాకు రెండు వైపు తీర మైదానం ఇక్కడ. ఇక తూర్పున ఒక మైదానం ఇక్కడ, మనకు తూర్పున ఒకటి మైదానం, ఇది తూర్పున ఒకటి మైదానం చెప్పచ్చు. ఇది తూర్పున ఉన్న మైదానం ఇక్కడ, అంటే తూర్పు ఉన్నటువంటి మైదానం ఇక్కడ. ఇదొక మైదానం చెప్పచ్చు, ఇదొక మైదానం ఇక్కడ. ఇక పడమర కూడా ఒక మైదానం ఉంటుంది మనకు, పడమర కూడా ఒక మైదానం ఉంటుంది ఇక్కడ. సో దీని ఏంటి అంటే పశ్చిమ తీర మైదానం. ఏం చెప్పచ్చు దీన్ని? సో పశ్చిమ తీర మైదానం అంటే పశ్చిమ తీర మైదానం అంటే పశ్చిమ తీరం అని చెప్పచ్చు. ఇది పశ్చిమ తీరం అని చెప్పచ్చు ఇక్కడ. అంటే ఇది తూర్పు తీర మైదానము, ఇది పశ్చిమ తీర మైదానము. సో దిస్ ఇజ్ ఏ ఏందమ్మా, ఇది ఫోర్త్ ఫిజికల్ పార్టు అంటే ఫోర్త్ ఫిజికల్ పార్టు అంటే ఫోర్త్ ఫిజికల్ పార్టు అంటే నాలుగవ నైసర్గిక తీరం అని చెప్పచ్చు. అంటే నాలుగవ నైసర్గిక అని చెప్పచ్చు. ఇది ఫోర్త్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ. గణేష్ ఇంకో చెప్పండి, ఎడార్లు, ఎడార్లు ఎక్కడ చెప్పండి ఇక్కడ మనకు. అంటే ఎడార్లు ఎక్కడ అంటే రాజస్థాన్ రాష్ట్రం ఉంటాయి అమ్మా ఇక్కడ. సో ఇది ఏతుందో, ఎడార్లు అనేటువంటి నేషనల్ చెప్తాం ఇక్కడ. గణేష్ దివి లిస్టు అవుతే, సో బంగాళాఖాతం లోపల అండమాన్ నికోబార్లు ఉంటాయి, ఓకేనా, అరేబియా సముద్రం లోపల లక్షద్వీప్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఏ సిక్స్త్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఏ సిక్స్త్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఇండియా లోపల మొత్తము ఎన్ని రకాల నైసర్గిక భాగాలు అంటే కేవలము ఆరు రకాల నైసర్గిక భాగాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఉత్తర పర్వతాలు, సెకండ్ ద్వీపకల్ప పీఠభూమి, థర్డ్ ఫిజికల్ పార్టు, ఫోర్త్ తీర మైదానాలు, ఓకే, ఫిఫ్త్ ఎడార్లు అని చెప్తాము, సిక్స్త్ దీవులు అని చెప్తాం ఇక్కడ, దీవులు అని చెప్పచ్చు ఇక్కడ. ఈ విధంగా ఇండియా లోపల మొత్తము ఎన్ని రకాల నైసర్గిక భాగాలు ఉంటాయి అంటే ఆరు రకాల నైసర్గిక భాగాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఆరు రకాల నైసర్గిక భాగాలు ఇక్కడ. వెరీ సింపుల్, ఇక్కడ బిట్ రాసుకు ఇక్కడ కూడా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ ఇద్దామా, యారో మార్క్ ఉన్నటువంటి ఫిజికల్ ఫార్ట్ గుర్తించమంటాడు. ఒకటి ఉత్తర పర్వతం అంటాడు, రెండు ఉత్తర మైదానం అంటాడు, మూడు ద్వీపకల్ప పీఠభూమి అంటాడు, నాలుగు తీర మైదానం అంటాడు. ఏం చెప్పాలి ఆన్సర్ ఇక్కడ? ఉత్తరపు మైదానాలు అనే దాన్ని సూచిస్తుంది అది ఇక్కడ మనకు. వెరీ సింపుల్ డయాగ్రామ్ ఇట్లిస్తాడు, గమనించాలమ్మా అభ్యర్థులు ఇక్కడ బాగా. సో యారో మార్క్ ఇచ్చినటువంటి ఫిజికల్ పార్ట్ ఏంటంటే నార్థర్న్ ప్లెయిన్స్, అంటే ఉత్తరపు మైదానం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరపు మైదానం అని చెప్పి దీన్ని బాగా గుర్తుపెట్టండి ఇక్కడ, రైట్. సో ఇదంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి సో నైసార్గిక భాగాల కింద మాత్రమే దాన్ని చెప్పడం జరుగుతుంది. సరే అయినప్పటికీ ఇలాంటి నైసర్గిక భాగాలు తీసుకుంటూ పోతే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. మొదటిది ఉత్తరపు పర్వతాలు అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం ఇక్కడ. ఉత్తరపు పర్వతాలు అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం ఇక్కడ. చూడండి, ఉత్తర పర్వతాలు దీన్ని ఇంగ్లీష్ ఏమంటే నార్థర్న్ మౌంటైన్స్, అంటే నార్థర్న్ మౌంటైన్స్ అంటే ఇక్కడ ఉత్తర పర్వతాలు అంటే ఇక్కడ. చూడండి, ఈ ఉత్తర పర్వతాలు మనం తీసుకుపోతే వెరీ సింపుల్ అమ్మా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్లో ఒకసారి గమనిస్తే చూడమ్మా ఇక్కడ, ఈ ఆకారం లోపల ఇండియా ఉంది అని చెప్పి అనుకున్న ఎగ్జాంపుల్.
ఈ ఆకారం లోపల ఇండియా విస్తరించినప్పుడు సో ఆ ఉత్తర పర్వతాలు ఏ విధంగా విస్తరించినో చూద్దాం ఇక్కడ మనం. ఆ ఉత్తర పర్వతాలు ఏ విధంగా విస్తరించినో మనం చూద్దాం ఇక్కడ. సో ఈ రకంగా ఇవన్నీ కూడా ఉత్తర పర్వతాలు ఇక్కడ, ఇవన్నీ ఉత్తరపు మౌంటైన్స్ అంటే ఉత్తరపు పర్వతాలు, ఉత్తరపు పర్వతాలు ఇక్కడ, ఉత్తరపు పర్వతాలు ఇక్కడ, ఇదంతా కూడా ఉత్తరపు పర్వతాలే, నార్థర్న్ మౌంటైన్స్ అని చెప్తాయి ఇక్కడ మనకు. చూడమ్మా ఈ ఉత్తర పర్వతాలు ఇందుకు వెరీ సింపుల్ అమ్మా, ఇండియాకు ఉత్తర భాగాన ఉన్న పర్వత వ్యవస్థను పిలుతామంటే ఉత్తరపు పర్వతాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఆ ఉత్తర పర్వతాల్లో ఈ ఉత్తర పర్వత లోపల ఒక ముఖ్యమైనటువంటి పర్వతం అమ్మా, దాని పిలుతామంటే హిమాలయ పర్వతాలు. ఏందమ్మా హిమాలయ పర్వతాలు, హిమాలయ పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఇక్కడ అంటే హిమాలయ పర్వతాలు ఎక్కడ చెప్పండి, ఉత్తర పర్వత లోపల ముఖ్యమైనవి. ఉత్తర పర్వత లోపల అతి ముఖ్యమైనది అంటే హిమాలయ పర్వతాలే. అలాంటి ఆ హిమాలయ పర్వతాలు ఎట్లా ఏర్పడి మరి ఇక్కడ, ఎట్లా ఏర్పడాయి ఇక్కడ మరి ఆ హిమాలయ పర్వతాలు ఇక్కడ, అవి ఎక్కడి నుంచి ఎక్కడ విస్తరించున్నాయి ఇక్కడ, వాటి యొక్క మొత్తం పొడవు ఎంత విస్తరించున్నాయి ఇక్కడ మరి, వాటి యొక్క మొత్తం వైశాల్యం ఎంత ఇక్కడ మరి అని తీసుకుంటే ఈ హిమాలయ పర్వతాలు ఎట్లా ఏర్పడ్డాయి అనేటువంటి కాన్సెప్ట్ ఒక్కసారి మనం గమనిస్తే ఒక ప్రధానమైనటువంటి అంశం కనబడుతుంది ఇక్కడ. సో ప్రస్తుతం ఉన్నటువంటి హిమాలయాలు ఎట్లా ఏర్పడ్డాయి అనేటువంటి కాన్సెప్ట్ మనం గమనిస్తే చూడమ్మా, ఈ హిమాలయాలు ఏర్పడక ముందు, ఈ హిమాలయ పర్వతాలు ఏతున్నాయో ఈ హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందు దాని స్థానంలో ఏ సముద్రం ఉండేదట అంటే టెతీస్ అనేటువంటి సముద్రం ఉండేది ఇక్కడ. టెతీస్ అంటే టెతీస్ అనేటువంటి సముద్రం ఉండేది అంటే ప్రస్తుతమున్న హిమాలయాలు ఏర్పడక ముందు దాని స్థానంలో ఉన్న సముద్రం ఏంటంటే టెతీస్ సముద్రము, టెతీస్ సముద్రం ఇక్కడ. అయితే ఇటు ఉత్తరం చెప్పండి ఉత్తరం అవుతామా, ఇటు అయితే చెప్పండి ఇక్కడ దక్షిణం అవుతుంది. టెతీస్ సముద్రానికి ఉత్తరాన ఉన్నటువంటి ఈ భూమిని ఏమిస్తామంటే సో దీన్ని ఆంగార ఏం చెప్పచ్చు, ఆంగార భూమి అంటారు ఇక్కడ, ఆంగార భూమి అని చెప్పచ్చు ఇక్కడ, ఆంగార భూమి అంటారు ఇక్కడ. సో మరి ఈ ఆంగార భూమిని ఇంకేమవుతామంటే దీన్ని సింపుల్గా దీన్ని లారెన్షియా అంటే లారెన్షియా భూమి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఆంగార భూమికి మరో పేరు లారెన్షియా భూమి అనేటువంటి పేరుతో కూడా ఇక్కడ. కాబట్టి టెతి సముద్రానికి ఉత్తరాన ఉన్న భూమిని ఏమంటారు ఇక్కడ, ఆంగార భూమి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదేగా ఇదే టెతి సముద్రానికి ఈ దక్షిణాన ఉన్నటువంటి భూమిని ఏమి వెళ్తామంటే గోండువానా అంటే గోండువానా భూమి అంటారు ఇక్కడ. దీన్ని ఎవరు గోండువానా భూమి అంటారు ఇక్కడ. కాబట్టి టెతి సముద్రానికి ఉత్తరాన ఉన్న భూమిని ఆంగార భూమి అంటారు, టెతి సముద్రానికి దక్షిణాన ఉన్న భూమిని ఏమంటారంటే గోండువానా భూమి అనేటువంటి పేరుతో పిలుతారు ఇక్కడ. అయితే ఈ రెండు భూముల్లో ఏదో ఒక అంతర్గత కారణం వల్ల ఇగో ఈ భూమి ఇటు కదలడం స్టార్ట్ అయింది, ఇగో ఈ భూమి ఇటు నెట్టడం లేదా కదలడం స్టార్ట్ అయింది. ఈ రెండు భూములు ఒకదానికి ఒకటి అభిముఖంగా కదలడం వల్ల ఈ మధ్యలో ఉన్న టెతి సముద్రం ఏతుందో అది ముడత రాకను పైకి నెట్టబడుతూ దీని స్థానంలో ఒక పెద్ద పర్వతం ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడినటువంటి ఈ పర్వతం ఏమిటం అంటే హిమాలయ పర్వతాలు అంట ఇక్కడ. ఏంటలే హిమాలయ పర్వతాలు ఇక్కడ, ఈ రకంగా హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాము ఇక్కడ. ప్రస్తుతమున్న హిమాలయాలు ఏర్పడక ముందు దీని స్థానంలో ఉన్న సముద్రం ఏంటంటే టెతీస్ సముద్రము. ఈ టెతీస్ సముద్రంకి ఉత్తర భూమిని ఏమంటే ఆంగార భూమి అంటారు. ఈ టెతి సముద్రం దక్షిణ భూమిని ఏమంటే గోండవాన భూమి అంటారు ఇక్కడ. ఈ రెండు భూములు ఒకదానికి ఒకటి అభిముఖంగా కదలడం వల్ల మధ్యలో ఉన్న టెతి సముద్రము ముడత ఆకారంలో పైకి నెట్టబడుతూ కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత దాని స్థానంలో ఒక పెద్ద పర్వతాలు ఏర్పడి అలా ఏర్పడినటువంటి పర్వతాలని హిమాలయ పర్వతాలు అంటారు. అలా ఏర్పడిన పర్వతాలను హిమాలయ పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. ఇట్లా హిమాలయ పర్వతాలు ఏర్పడి ఇక్కడ, ఇట్లా హిమాలయ పర్వతాలు ఇప్పటి ఇక్కడ. ఇలా ఏపడిన హిమాలయ పర్వతం మనం తీసుకుంటూ పోతే అవి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయంటే అవి ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి మొదలుకొని ఎక్కడ వరకు ఉన్నాయంటే
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు మాత్రం విస్తరించి ఉన్నవి. ఇగో జమ్మూ కాశ్మీర్ విధమై ఇక్కడ చెప్పుకోవచ్చు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ విస్తరించింది. ఇక్కడ అంటే ప్రాంతాల వారిగా తీసుకుంటూ పోతే ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఉందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు మాత్రమే విస్తరించి ఉంటాయి. బాగా గుర్తు, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చాలా సార్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ టాపిక్ మీకు వెళ్ళి బట్టి అవసరం లేదమ్మా. అవగాహన మెత్త లోపల ప్రిపేర్ కావాలమ్మా. బాగా అవగాహన మెత్తలో విశ్లేషణాత్మక పద్ధతిలో ప్రిపేర్ అయితే నేను చెప్పినమ్మా ఒక్క బిట్టు కాదు కదా, ఒక పాయింట్ కూడా మిస్ కాదు. నేను ప్రధానంగా చెప్తున్నా ఇక్కడ ఇక్కడ కాబట్టి ప్రాంతాల వారికి తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు విస్తరించి ఉన్నాయి ఇక్కడ. అట్లా మనం ఇంకా తీసుకుంటే శిఖరాలు ఉంటాయి ఇక్కడ, శిఖరాలు ఇంగ్లీష్లో ఫీక్స్. సో శిఖరాలు తీసుకుంటే నంగా ప్రభాత్ శిఖరము నుంచి మొదలుకొని తదా నామ్చా బార్వా అనే ఒక శిఖరం ఉంటుంది. నామ్చా బార్వా అనే శిఖరం ఉంటుంది. చూడమ్మా నంగా ప్రభాత్ శిఖరం ఎక్కడ అంటే ఇది జమ్మూ కాశ్మీర్ లోపల ఉంటాం ఇక్కడ, జమ్మూ కాశ్మీర్ శిఖరం ఇక్కడ ఇట్లా ఉంటుంది ఇక్కడ మనకు. సో నామ్చా బార్వా శిఖరం ఎక్కడ అంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ, ఇది నామ్చా బార్వా శిఖరం. ఏం చెప్పచ్చు దీన్ని, నామ్చా బార్వా శిఖరం ఇక్కడ ఇదేతుందో దీని ఏంటో ఇక్కడ ఇది ఎందుకు వచ్చే నంగా ప్రభాత్. చూడండి నంగా ప్రభాత్ శిఖరం, ఇదేం చెప్పచ్చు నంగా ప్రభాత్ శిఖరం చెప్పచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి అక్కడ వరకు విస్తరించండి ఇక్కడ. అట్లా ఇంకా తీసుకుపోతే సో నదుల పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే టోటల్గా నదుల పరంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ముఖ్యంగా నదుల పరంగా మనం గమనిస్తే ఏం చెప్పుకోవచ్చు అంటే సో చూడండి ఇక్కడ సింధు నది నుంచి మొదలుకొని ఏ నది వరకు విస్తరించుట అంటే బ్రహ్మపుత్ర నది వరకు మాత్రం విస్తరించుంది ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ మీరు గమనించారమ్మా హిమాలయ పర్వతాలు చూడమ్మా ప్రాంతాల వరకు తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు విస్తరించి ఉన్నవి. సో శిఖరాల పరంగా చూడబోతే నంగా ప్రభాత శిఖరం నుంచి మొదలుకొని నామ్చా బార్వా శిఖరాలు ఏం చెప్పచ్చు శిఖరాలు ఇక్కడ నామ్చా బార్వా శిఖరం వరకు విస్తరించుండే ఇక్కడ మనకు. అదే నదుల పరంగా చూడితే పడమర సింధు నది నుంచి మొదలుకొని సో తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు మాత్రమే విస్తరించండి ఇక్కడ. అంటే తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు మాత్రమే విస్తరించండి ఇక్కడ. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటూ పోతే సో దీనిలో నదులు అని చెప్పింది ఇక్కడ చూడడం ఇక్కడ ఇది నది చెప్పవచ్చు ఇక్కడ ఈ రకంగా. సో నది అనేది ప్రవహించుకుపోతుంది. ఇదేం చెప్పొచ్చుది నది, ఇది నది అని చెప్తాం ఇక్కడ మనం. సో ఇది ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ సింధు నది చెప్తాం ఇక్కడ మనం. ఏం చెప్పమ్మా సింధు నది, ఇది సింధు నది చెప్పొచ్చు ఇక్కడ. సో ఇదేతుందో ఇది బ్రహ్మపుత్ర నది చెప్తాం ఇక్కడ. ఇదేతుందో ఇవి రకంగా ప్రవహిస్తూ ఇవి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుండా, ఇవి అస్సాం రాష్ట్రం గుండా, బంగ్లాదేశ్ గుండా, ఇక బంగాళాఖాతం కలిసిపోతాయి ఇక్కడ మనకు. అంటే చూడండి నదుల పరంగా తీసుకుంటే సింధు నది ముఖద్వారం నుంచి మొదలుకొని తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు మాత్రమే ఈ యొక్క హిమాలయ పర్వతాలు విస్తరించండి ఇక్కడ. క్వశ్చన్ ఎత్తున్నాను ఇక్కడ, క్వశ్చన్ రావచ్చు కనుక. సో క్వశ్చన్ ఎత్తుతాడంటే ఈ క్వశ్చన్ మనం తీసుకుంటే హిమాలయ పర్వతాలకు సంబంధించి సరి అయినటువంటి స్టేట్మెంట్ గుర్తించమంటాడు ఇక్కడ మనకు. చూడమ్మా ఒకటి ఏమంటే హిమాలయాలు పడమర సింధు నది నుంచి తూర్పున బ్రహ్మపుత్ర నదికి వారు విస్తరించి ఉంటాడు ఇక్కడ. రెండోది ఏంటంటే ఇవి హిమాలయాలు నంగా ప్రపంచ శిఖరం నుంచి బొదుకొని తూర్పున నామ్చా బార్వా శిఖరం వరకు విస్తరించి ఉంటాడు అంటాడు. మూడో దిశలో అయితే
హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ నుంచి మొలుకొని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు విస్తరించి ఉంటాడు ఇక్కడ. నాలుగోది ఫైవ్ అన్నీ అంటాడు ఇక్కడ. ఏం చెప్పాలి ఆన్సర్ ఇక్కడ? ఫైవ్ అన్నీ అంటాడు ఇక్కడ ఆన్సర్. ఉత్తమని పెట్టాడు అవకాశాలు ఇక్కడ ఇక్కడ. కాబట్టి సో హిమాలయాలు హిమాలయాలు ప్రధానంగా ప్రాంతాల వారి తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు మాత్రమే విస్తరించి ఉంటాయి.